देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिला महबूब नगर मरकज में वाक़ SVS मेडिकल कॉलेज अस्पताल में जदीद मसनवी जहानत वाली टेक्नोलॉजी के साथ नई नस्ब टेस्ला MRI स्कैनिंग मशीन का मुकामी रियासती वजीर बराए आबकारी खेल और सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ के हाथों इफ्तिताह अमल में आया। बाद अजां वजीर मौसुफ ने मीडिया से बात करते हुए कहा कि महबूब नगर को हैदराबाद के तर्ज पर इलाज के लिए तमाम तर जदीद टेक्नोलॉजी की सहूलियात से लैस किया जा रहा है। 3 Tesla MRI 3D 360 డిగ్రీస్ లో అత్యాధునికమైనటువంటి అంటే జనరల్ గా హాస్పిటల్ అనగానే మనం అపోలో హాస్పిటల్ ఇంకా రకరకాల హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటాలిటీ కూడా మనం పోల్చుకుంటాం, కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ ప్రజెంట్ ఉన్న దానికన్నా ఇంకా అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో మరి అత్యంత అనుభవజ్ఞులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్తో సంబంధించినటువంటి అనేక రకాల వ్యాధులు కేజే రెడ్డి గారు అంటే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్, వారికి ఎలాంటి పేరు ఉందంటే అపోలో హాస్పిటల్లో కూడా చాలామంది కొన్ని డాక్టర్లు చూస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్ మీడియా ఆపరేషన్ అంటారు, కానీ కేజే రెడ్డి గారి దగ్గరకు వస్తే అవసరం ఉంటేనే ఆపరేషన్ ఉంటుంది, వితౌట్ ఆపరేషన్ చాలా వరకు క్యూర్ చేస్తున్నటువంటి పేరు వారికి ఉంది. మరి ఈరోజు అక్యురేట్గా ఏదన్నా ఆపరేషన్ చేయాలన్నప్పుడు డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోస్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ కొత్త టెక్నాలజీ వస్తుంటుంది. 0.1 ml మన ఎంఎం 0.1 ml అంటే చాలా అతి సూక్ష్మమైనటువంటి బ్రేకప్స్ ఉంటే కూడా దాన్ని కూడా ఇమ్మీడియట్గా MRI చేసి డైరెక్ట్గా MRI చేయగానే ఏం ట్రీట్మెంట్ చేయాలండి, చిన్నపిల్లలకు చాలా చిన్నపిల్లలు జనరల్గా చిన్నపిల్లలు ఎక్కువసేపు చేయాలంటే వాళ్ళు సహకరించారు, కనుక వాళ్ళకి అతి చిన్న ట్రీట్మెంట్తో ఇమ్మీడియట్గా చిన్నపిల్లలు చేసుకోవచ్చు, గర్భిణీలు చేయొచ్చు, ముఖ్యంగా హార్ట్ అనగానే అంజియోగ్రామ్ చేస్తాం, కానీ అంజియోగ్రామ్ అవసరం లేకుండా అంజియోగ్రామ్ మాదిరిగా దాదాపు అంజియోగ్రామ్ మాదిరిగానే MRIలో కూడా ఇమ్మీడియట్ తెలుస్తుంది. అంటే ఒక టోటల్ MRI చేస్తే ఏమేమి జబ్బులని ఏం కథ అనేది మొత్తం టోటల్గా ఆ మనిషికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడానికి వచ్చేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీది. అలాంటి MRI మన SVS హాస్పిటల్లో ఈరోజు మహబూబ్నగర్లో రావడం అనేది నిజంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజల అదృష్టం. ఇక్కడ రీజనబుల్ ప్రైస్, మామూలుగా అతి తక్కువ రీజనబుల్ ప్రైస్తో అందరికి అందుబాటులో ఉంటట్లు, ఒక కోటీశ్వరుడైనా ఇదే ట్రీట్మెంట్ చేయాలా, ఇదే డయాగ్నోస్ చేయాలి, ఇంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ అతి పేదోడైనా కూడా వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్లు వైద్యాన్ని ఈరోజు SVS హాస్పిటల్ తీసుకొచ్చినందుకు కేజీరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, రామరెడ్డి గారికి, ఆ బ్రదర్స్ అందరు కూడా వాళ్ళందరూ కూడా మారుమూల గ్రామాల్లో పెట్టాలి ఆ హాస్పిటల్, మారుమూల గ్రామాల్లో మెడికల్ కాలేజీ పెట్టాలి, మా జిల్లాలో పెట్టాలి, మేము ఎక్కడో జిల్లాలో పెడితే లాభం లేదని సొంత జిల్లాలో పెట్టాలి, ఆ గ్రామంలో వాళ్ళ కుటుంబంలో కూడా వైద్యం అందక గతంలో అనేక రకాల సంఘటనలు జరిగినాయి, కనుక పేదవాళ్లకు మళ్ళీ పునరావృతం కావద్దు అని చెప్పి ఆనాడు ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి హాస్పిటల్, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా అదేవిధంగా ఎన్ని మార్పులు వచ్చినా కూడా SVS అనేది ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పి మరి ఈరోజు ఈ హాస్పిటల్లో ఈ టెక్నాలజీతో కొత్త హై టెక్నాలజీతో MRI రావడం నిజంగా మాకు కూడా చాలా హ్యాపీ. అందుకే మేము హైదరాబాద్లో వేరే మీటింగ్స్ పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఉదయము మా వెంకటరెడ్డి అన్న, రామరెడ్డి అన్న చెప్పగానే కేజీరెడ్డి అన్న వస్తున్నాడు చెప్పగానే ఇమ్మీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి, ఇంకా ఇవే కాకుండా ఇన్ ఫ్యూచర్లో ఇంకే టెక్నాలజీలు ఎక్కడ వచ్చినా కూడా అది మా SVS హాస్పిటల్లో తెస్తారని ఇక్కడ పెడతారనే నమ్మకం మాకుంది. కనుక దయచేసి ప్రజలు పబ్లిక్ ఎవరే కానీ డాక్టర్ల మీద నమ్మకం ఉండాలి, హాస్పిటల్ డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, వదిలిపెట్టాలి. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే అనేక రకాల ఒత్తిళ్ళు తీసుకొచ్చినామనుకో బతికితేనేమో దేవుడు, లేదంటే సుస్థ అయితేనే ఏమైనా అయిందనేమో ఆ రకంగా వివరించదు. ప్రతి డాక్టర్ కూడా బతికించాలి, ప్రతి హాస్పిటల్ కూడా బతికించాలి, కొన ఊపిరిని కూడా బతికించాలి తపన ఉంటుంది. కనుక ఈ హాస్పిటల్ నడవాలంటే కూడా చాలా ఎక్స్పెన్సెస్, ఇంత పెద్ద హాస్పిటల్ నడవాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి.
ఎన్నో రకాల ఆర్థిక పరిమితులు చాలా కష్టాలు ఉంటాయి. కనుక మనం పేదవాళ్లకు హెల్త్ కార్డ్ ఉంటుంది, హెల్త్ కార్డ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మిగతా వాళ్ళకు అంటే అన్ని స్థాయిల వాళ్ళకు వైద్యం మాత్రం ఓవరాల్గా సేమ్ ఉంటుంది. కనుక ఈరోజు ముగ్గురి మా కేజారెడ్డి అన్నని, రామరెడ్డి అన్నని, వెంకటరెడ్డి అన్నని మిగతా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.